హాయ్ ఫుడీస్, స్మార్ట్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కేఎఫ్సి 99 ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మనం బయట కొనుక్కొని తినే కేఎఫ్సీ కన్నా ఈ ఇంట్లో చేసుకునే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ముందర ఫోటో చూస్తేనే ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో తెలిసిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: పెరుగు, బేకింగ్ పౌడరు, నిమ్మప్పు, కొంచెం మెంతి, ఉప్పు, ఒక కోడిగుడ్డు. చికెన్ వచ్చి 300 గ్రామ్స్, కడిగి శుభ్రం చేసి పెట్టేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు పొడి, గరం మసాలా, కారం, ధనియాల పొడి, పెరుగు, కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మకాయ వేయకుండా నేను లెమన్ సాల్ట్ వేస్తున్నాను, కొంచెం మెంతి సాల్ట్, ఆల్ పర్పస్ పౌడర్ అంటే మైదా పిండండి ఒక గ్లాసు. చాలా తక్కువ పదార్థాలండి, ఎక్కువ అవసరం లేదు. చికెన్ వచ్చి 300 గ్రామ్స్, కడిగి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూస్తాం. చూడండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం చేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా వస్తుంది, చాలా తక్కువ పదార్థాలు. ప్రతి ఇంట్లోనూ మనకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర ఉంటుంది. దీంతో మనం ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. మైదాపిండి అనేది కంపల్సరీ కూడా ఉంటుంది మన ఇంట్లో. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటున్నాను నేను. ఒక గరిట పాలు ఎక్కువ కాదండి, జస్ట్ ఒక గరిట పాలు చూడండి అంతే. ఓ, పెరుగు కొద్దిగా వేసుకోవాలండి. ఇది కూడా ఒక గరిటె వేసుకోవాలి పెరుగు. పాలు వేసుకున్నాను, పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు పొడి, కొంచెం గరం మసాలా, 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, పసుపు పొడి 1/2 స్పూన్ వేసుకున్నాను, ధనియాల పొడి, చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం, చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. చూసుకున్నారా, సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం శుభ్రంగా కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మప్పు వేసాను, నిమ్మకాయన్నా కలుపుకోవచ్చు, నిమ్మప్పున వేసుకోవచ్చు, మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కోడిగుడ్డు కొట్టి దాంతో పోసేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాము. దీంతోనే చికెన్ వేసేస్తున్నాను నేను. చూడండి, మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది, ఈ చికెన్ని వేసేస్తున్నాను. కొద్దిగా బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి, 1 స్పూన్ బేకింగ్ పౌడరు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసి శుభ్రంగా కలిపేసుకుంటున్నాను. మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కారం చూసి తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే కేఎఫ్సి అనేది ఘాటుగా ఉండదు, స్పైసీగా ఉండదు. కొంచెం కారం తక్కువ ఉండి, గరం మసాలా తక్కువ ఉండి బాగుంటుంది టేస్టీగా. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా బాగా ఇష్టపడతారండి. చికెన్ బిర్యానీ ఒకటి, కేఎఫ్సి ఒకటి ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి. ఇప్పుడు దీంతో నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నాను.
మనకు కలర్ కావాలంటే కూడా కొద్దిగా కలర్ వేసుకోవచ్చండి. నేను లైట్గా కలర్ వేశాను, ఎందుకంటే ముందు కలిపితే కలర్ కనిపించలేదు. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం కలర్ఫుల్గా అంటే ఇష్టంగా తింటారని మళ్ళీ తర్వాత కొద్దిగా కలర్ వేసాను నేను. ఇప్పుడు బాగా బాగా మిక్స్ చేసుకునేసాను. చూసారా, ఇప్పుడు మిక్స్ చేసింది. ఒక 10 మినిట్స్ వరకు నానాలండి. ఈ బౌల్ పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ చికెన్ని మనం కలిపి పెట్టేసుకున్నాం. దానికి కావాల్సినవి ఇంట్లో ఉన్న పదార్థాలే అండి, బయట పదార్థాలు ఏమీ లేవు. ప్రతి ఇంట్లోనూ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం అనేది ఉంటుంది, మైదా పిండి ఉంటుంది. దీంతో మనం ఎగస్ట్రాలు ఏం లేదు. పాలు పెరుగు కంపల్సరీ మన ఇళ్లల్లో. దీంతో మనకు అది లేదే ఇది లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే సూపర్గా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కేఎఫ్సి. ఒకసారి ట్రై చేయండి, ఎలాగొచ్చిందో నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్లో పెట్టండి, నేను నేర్చుకుంటాను. నేను కొద్దిగా కలర్ వేసాను, చూసారు కదండి. ఇప్పుడు మైదాపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ మైదాపిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసేస్తున్నాను నేను ఈ పొడిని. మనకు చెమ్మ తగలకూడదండి ఈ పొడి. చెమ్మ లేకుండా బాగా పొడి పొడిగా కలుపుకోవాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుందండి. చూడండి, వాటర్ లేకుండా ఆ పొడి మొత్తం దీంతో బాగా కలిసిపోవాలండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు పొడి, మిరప్పొడి అన్నీ బాగా కలిసిపోవాలి మనకు. చూడండి ఎంత బాగుందో, నేను బాగా శుభ్రంగా కలిపేసుకున్నాను. మనం ఈ కలపటంలోనే ఉంటుంది, అక్కడక్కడ ఉప్పు కరెక్ట్గా కలవకపోయినా కారం కలవకపోయినా టేస్ట్ రాదండి. కాబట్టి పొడి బాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం, అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పొడి కలిపి పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ చికెన్ రెడీ చేసుకున్నాం, పొడి కూడా కలిపి రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి నేను నూనె పెట్టాను. చికెన్ ఆల్రెడీ మనం పెట్టుకున్నాము, ఒక బౌల్లో వాటర్ పెట్టుకున్నాను. మనం కలిపి తయారు చేసుకున్న పొడి అండి. పొడిలో మాత్రం వాటర్ పడకుండా చూసుకోవాలి, పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ పొడిలో అద్ది చూడండి బాగా డిప్ చేస్తున్నాను నేను. మరీ ఎక్కువ అదమట్లేదు, ఆ చెమ్మ ఎంత పీల్చుకుంటుందో అంతవరకే పిండి పెడుతున్నాను. గట్టిగా అదిమేయట్లేదు, మనం గట్టిగా అదిమేస్తే మళ్ళీ ఉత్త పిండి పిండిగా ఉంటుంది, టేస్ట్ బాగోదండి. చూడండి ఈ కలిపేసిన దాన్ని మనం స్టవ్ మీద నూనె పెట్టాం కాబట్టి నూనె మరిగేటప్పుడు దీన్ని వేసేయాలి మనం. నూనె కూడా మీడియంలో ఉండాలండి, బాగా మరిగిపోకూడదు, మరీ కాగకుండానూ ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి ఆయిల్, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి ఎక్కడ చెమ్మ లేకుండా నేను పొడి డిప్ చేసేసాను. ఇప్పుడు అలా తీసుకెళ్ళి ఎదగండి స్టవ్లో, దగ్గర పెనంలో వేసేసాం. చూడండి చూడండి కాగే నూనెలో వేసేసాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. మనం పెద్ద బాండలు పెట్టి చేసుకున్నామంటే ఆయిల్ అంతా పాడైపోతుంది. నేను చిన్న పెనం పెట్టి ఆయిల్ తక్కువ పోస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా అనేసి. చూసారా ఎంత గోల్డెన్ కలర్లో వస్తుందో, ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో మీకు చూసేటప్పుడే అర్థమవుతోంది. ఎంత టేస్టీగా ఉందో, ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. చూసారా అస్సలు నూనె ఉండదండి, నూనె లేకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా కాగుతుందో, చూడండి మీకు క్లోజప్లో చూపిస్తున్నాను నేను ఎంత బాగుందో. చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో. ఇప్పుడు వీటిని నేను నీళ్ళున్న బౌల్లో వేసేస్తాను. చూసారా
జస్ట్ వాటర్లో వేసేసాను నేను, బాగా డీప్ ఫ్రై అయింది. ఇప్పుడు దీంతో వాటర్ బాగా మళ్ళీ పిండేసి మళ్ళీ పిండి డిప్ చేస్తున్నాను. ఎక్కువ అద్దకూడదండి, ఆ చెమ్మ ఎంతవరకు ఉందో అంతవరకే మొత్తం పూసేయకూడదు మనం. అది ఎలా పీల్చుకుంటే అలా రౌండ్ చేసేయాలంతే. అది చూడండి, మీకు అప్పుడే తెలుస్తూ ఉంది అది ఎలా విరిగిపోయేసి ఎంత బయటలాగా వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆయిల్లో వేసేస్తా ఉన్నాను నేను. ఎంత ఈజీనో చూసారండి కేఎఫ్సి చికెను. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మీరు, మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టపడి తింటారో. కేఎఫ్సి చేయాలంటే చాలామంది చాలా చాలా ఐటమ్స్ కావాలంటారండి. వద్దు, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు మనం. చూడండి, చూసారా ఎంత త్వరగా అయిపోతుందో, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. చాలా తక్కువ పదార్థాలు, అన్నీ మన ఇంట్లో ఉన్న పదార్థాలు. బయట మనం ఏమి అంత పర్టికులర్గా కొనే పదార్థాలు ఏం లేవండి. జస్ట్ ఇంట్లో ఉన్న వసూలతోనే మనం కేఎఫ్సి చేసుకోవచ్చు. మనం ఇదే కేఎఫ్సి బయట తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది, మీరు ట్రై చేసి ఉంటారు. చిన్న చిన్న లాలీపాప్స్ అని కేఎఫ్సి లెగ్ పీస్లు అని ఇస్తారు, చాలా తక్కువ ఇస్తారు మనకు, కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. దీనికి కొద్దిగా టమాటా సాస్ వేసుకొని తిన్నామంటే స్వర్గం అనేది ఇక్కడే ఉంటుందండి. చూసారా మన ఎమ్మీ ఎమ్మీ కేఎఫ్సి చికెన్ తయారైపోయింది. చూడండి మన కేఎఫ్సి మీకు క్లోజప్లో చూపిస్తున్నాను, ఎంత టేస్టీగా ఉందో చెప్పలేనండి. నిజంగా చెప్తున్నాను, చాలా